ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు నేను నమ్ముతున్నాను. ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత నేను లైవ్లోకి వస్తున్నాను. ప్రత్యేకించి సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు, కానీ ఒక చిన్న విషయం గురించి మాట్లాడతాను కంపల్సరీగా. సరదాగా ఒకసారి చూద్దాం, లైవ్ చేసి చూద్దామని చెప్పేసి నేను లైవ్లోకి వచ్చాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుంటే దేవుని స్తోత్రం. ఫ్రెండ్స్, ఇందక్కడ కరుణాకర్ గారి వీడియో చూశాను. మీరందరూ మరి చూశారు లేదో నాకు తెలియదు, కాస్త నవ్వొచ్చింది. వాడేదో డబ్బు సంపాదన కోసము తలా తోక తెలియకుండా కొన్ని వీడియోస్ చేస్తున్నాడు. ఇప్పుడే జస్ట్ ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, నా వాయిస్ వినబడుతుందా? అయితే కరుణాకర్ సుగుణ, చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చాను. ఎక్కువసేపు ఏమి లైవ్ చేయను, జస్ట్ ట్రయల్ లాంటిదే ఇది. కానీ ఒక చిన్న విషయం మాట్లాడదామని నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. ఇందక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ అవుతుంది. ఈరోజు శివాజీ గారి యొక్క జయంతి. దీని గురించి ఈ యొక్క కరుణాకర్ గారు ఉన్నాడు కదా, వాడు వీడియో పెట్టాడు. ఆ వీడియోలో క్రైస్తవులకి అదేవిధంగా ఇస్లాం వారికి ఒక సూటి ప్రశ్న అని చెప్పేసి అడిగాడు. మొట్టమొదటిసారిగా ఆయన యొక్క పెయింటింగ్ అనేది బయటకు వచ్చింది. ఏ విధంగా అంటే, ఒక ఇస్లాం ఒక సహోదరుడు వేసిన పెయింటింగ్, అది ఒక ఇస్లాం వ్యక్తి వేసిన పెయింటింగ్ అది. అదేవిధంగా అసలు వీళ్ళు చేసుకుంటున్న జయంతులు ఉన్నాయి చూసారా. ప్రతి సంవత్సరం ఛత్రపతి శివాజీ గారిని ఒక హిందూ ట్యాగ్తో ట్యాగ్ చేసి, ఆయన ఒక హిందూ రాజు ఓకే కాదనట్లేదు, కానీ ఆయన ఒక హిందువుగా హిందూ రాజ్యాల కోసం ఆయన పోరాటం చేసినట్టు కల్పించి విపరీతమైన విష్ప్రచారం చేసింది ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గోండ సామ్రాజ్యం. ఈ మతోన్మాదులు చేసిన పని వల్ల శివాజీ గారి నిజమైన చరిత్ర అనేది చాలా మందికి తెలియలేదు. మన యొక్క చరిత్ర పుస్తకాల్లో కూడా కనుమరుగు చేశారు వాస్తవాలని. శివాజీ గారికి నుదుటిన బొట్లు పెట్టేసి ఆయన వెనక కాషాయం జెండా ఉంది కదని చెప్పేసి, ఆయన కేవలము శివాజీ గారు హిందూ రాజ్యాల కోసమే పోరాటం చేసినట్టు క్రియేట్ చేశారు. కానీ ఎక్కడా కూడా మనం వాస్తవాలను కనుక పరిశీలన చేస్తే, శివాజీ గారు హిందూ మతం కోసం కానీ ఈ యొక్క హిందూ దేవుళ్ళ తరపున, లేకపోతే ఈ యొక్క కేవలం వీరి కోసమే, ఈ యొక్క హిందూ మతం కోసం ఆయన ఎక్కడ పోరాటం చేసినట్టు కనిపించదు. ఈ మొఘలులతో ఆయన చేసిన యుద్ధము ఇస్లాం వారితో చేసినట్టు కాదు. ఈ యొక్క భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ పరిపాలన చేస్తున్న మొఘలులతో ఆయన, సుల్తానులతో ఆయన యుద్ధం చేశాడే తప్ప ఇక్కడున్న ముస్లింలకి వ్యతిరేకంగా ఆయన ఏది చేయలేదు. పైగా ఇక్కడ భారతదేశంలో ఆయన యొక్క సైనికుల్లో చాలామంది ఇస్లాం వారు ఉన్నారు. ఇస్లాం వారిని పెట్టుకొని ఆయన ఇస్లాంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడండి. కామన్ సెన్స్ ఉండాలి కదా ఈ కరుణాకర్ గారికి. ఈ కకృత్త పడే దౌర్భాగ్యుడు ఎంత దరిద్రుడంటే, ఏ అవకాశం దొరికినా సరే దాన్ని ఏదో విధంగా ముడిపెట్టేసి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడదాం అని ఒక క్రియేట్ చేస్తున్నాడు జనాల్లో. సో నా సహోదరులారా, చాలామంది క్రైస్తవులకి, క్రైస్తవులకనే కాదు హిందువులకి కూడా ఈ యొక్క వాస్తవాలు చాలా విషయాలు తెలియదు. 1970లో మొదటగా పూలే గారు ఆయన యొక్క సమాధిని వెతికి, ఎవరిది, శివాజీ గారి సమాధిని చాలా కాలం వెతికి పూలే గారు 1970లో జయంతిని చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ గారి కాలంలో అంబేద్కర్ గారు చేశారు. సో ఆ విధంగా యొక్క జయంతులు, ఈ యొక్క వేడుకలు అలా కంటిన్యూషన్గా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి, శివాజీ గారికి. మరి అప్పటి వరకు ఈ ఆర్ఎస్ఎస్ గుండాగాళ్ళు ఏమైపోయారు? కారణం ఏంటి అంటే, శివాజీ గారి యొక్క మరణం వెనుక హిస్టరీ కనుక తవ్వితే మూల కారణం ఎవరంటే, ఈ బ్రాహ్మణవాదానికి సంబంధించిన ఈ యొక్క మతోన్మాదిగాళ్లే ఉన్నారు. కేవలం వీరి కుట్ర వలన అసలు ఇక్కడ శివాజీ గారితో యుద్ధానికి రెచ్చగొట్టి పిలిపించింది కూడా ఈ యొక్క ముస్లింలతో జాయిన్ అయింది, అంటే సుల్తాన్లతోనూ ఈ యొక్క వీళ్ళతో జాయిన్ అయింది ఈ యొక్క బ్రాహ్మణులు. వీళ్ళు శివాజీ గారికి వ్యతిరేకంగా కుట్రలు పన్ని శివాజీ గారి మీద యుద్ధం చేసేలా చేశారు. ఆ కోణంలో శివాజీ గారు
తన ప్రజల విషయంలో ఎప్పుడు ఎక్కడ కూడా బానిసత్వం అనేది ఇష్టపడే వ్యక్తి కాదు. శివాజీ గారు తన ప్రజల యొక్క బానిసత్వాన్ని అంగీకరించేవాడు కాదు, ఆయన వాటమును ఒప్పుకునేవాడు కాదు. అంత ధైర్యంతోనూ ఎంత అవకాశం ఉన్నా అవకాశం లేకపోయినా సరే ఎన్ని విమర్శలు వచ్చినా సరే కేవలం ఆయనకు వచ్చిన విమర్శలు ఆయనకు వచ్చిన ఆటంకాలు కూడా కేవలం ఈ బ్రాహ్మణుల వల్లనే ఈ మనువాదుల వల్లనే ఆయనకు అన్ని రకాల సమస్యలు వచ్చినాయి. చివరికి మనం ఎంతో మనకు చాలా వీడియోస్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి, శివాజీ గారికి పట్టాభిషేకం చేయడానికి కూడా ఇష్టపడని ఈ బ్రాహ్మణుల గురించి, వీళ్ళు యొక్క మనువాదం గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కరుణాకర్ గాడే కానీ ఇంకా మిగిలిన సంస్థలే కానీ ఈ తొట్టి గ్యాంగ్ సంస్థలు అన్నీ కూడా ఎవరి కింద ఊడిగింగా చేస్తాయి, బీజేపీకి అలాగే చేస్తున్నాయి. ఈ బీజేపీ గారి యొక్క సిద్ధాంతం ఏంటి, భారతదేశం అంతా కూడా మనువాదాన్ని తీసుకురావాలి, ఈ ప్రజలందరూ కూడా ఈ యొక్క మనుధర్మశాస్త్ర ప్రకారమే పరిపాలించాలి, కేవలము బ్రాహ్మణుడి చేతిలోనే అధికారం ఉండాలి అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కరుణాకర్ గారు ఇప్పుడు క్రైస్తవులను ప్రశ్నిస్తున్నాడు. అరే కరుణాకర్ గారు, నీకు ఒక విషయం తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు, శివాజీ గారిని చంపిందే బ్రాహ్మణులరా, నీ మతం వాళ్లే, హిందువులందరూ తప్పు వ్యక్తులు కాదు, హిందూ మతం మాదగాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. శివాజీ గారు శూద్రుడని చెప్పి ఆయనకి పట్టాభిషేకం కూడా చేయని వాళ్ళు మీ బ్రాహ్మణులు, మీ మతం వాళ్ళు. ఆ తర్వాత శివాజీ గారు నానా తంటాలు పడి వేరే చోట నుంచి వేరే బ్రాహ్మణుని పిలిపించుకొని వాటికి లక్ష నాణాల కంటే పైగా ఆ స్టోరీ మొత్తం కూడా, ఆ చరిత్ర మొత్తం కూడా మీకు నా యూట్యూబ్ ఛానల్లో లింక్ ఉంటుంది చూడండి. సో అనేక లక్షల కొద్ది నాణాలు ఇచ్చి ఆయన పట్టాభిషేకం చేయించుకోవాల్సి వచ్చింది ఒక బ్రాహ్మణుడి చేత. ఆ లోకల్ బ్రాహ్మణుడు కాదు, వాడు కూడా ఏంటి ఎడంకాలి బొటన వేలుతో తిలకం పెట్టి ఆ పట్టాభిషేకం అనేది చేయడం జరిగింది. అంటే శివాజీ గారు మరి దేశం కోసం పోరాడినప్పుడు, ప్రజల కోసం పోరాడినప్పుడు మీ యొక్క గజ్జి కుక్కలు ఏమైనాయి, అప్పుడు మీ మతోన్మాద గజ్జి కుక్కలు గారు ఏం చేశారు, సపోర్ట్ చేశారా, ఈ యొక్క మనువాదాన్ని ప్రోత్సహించి మీరేం మీరేమైపోయారా మరి, అప్పుడు ఆ రోజుల్లో లేరా, ఉన్నారు కదా, మీ తొట్టి గంగ పెచ్చంతా ఉంది కదా అప్పటి నుంచే, ఆయనకి వ్యతిరేకంగా ఆయనకి ఆయన ప్రాణం పోవడానికి కూడా కారణం కూడా మీరే కదరా, కుట్రల పని చేసింది. ఈ రోజు మళ్ళీ క్రైస్తవులను ప్రశ్నిస్తున్నారేంట్రా మీరు, ఎంత ఫన్నీగా ఉంటుందంటే అరే బుద్ధి లేని అడ్డగాడిదా, కనీసం ఇంగిత జ్ఞానం ఉందిరా నీకు, ఇది మతానికి సంబంధించింది కాదు అని చాలా క్లియర్ కట్గా అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ముస్లింస్ కూడా ఉన్నారు కాబట్టి ఇస్లాంకి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేయలేదురా, మన దేశాన్ని ఆక్రమించుకుంటూ మన ప్రజల్ని బానిసలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసిన వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆయన, ఆయన చావుకు కూడా కారణం మీరే అయ్యారు. మరి ఈరోజు మళ్ళీ ఆయన హిందూ ట్యాగులు పెట్టుకునే మరి జై శ్రీరామ్ పేరుతో ఇంకా రకరకాల మాటలు మాట్లాడుకుంటూ ఆయన ఏదో హిందువులు రాజు, హిందువుల కోసమే పోరాటం చేసినట్టు మీరు క్రియేట్ చేస్తున్నారు. అరే ఆయన యొక్క జయంతిని గురించి మేము వాస్తవంలో మాట్లాడుతున్నాం మా ఛానల్లో చూడు, ఈరోజు నా స్టేటస్ కూడా ఆయన జయంతి గురించారా, దున్నపోతులా ఎదిగేవు తప్ప అడ్డగడిదలా తింటున్నావు తప్ప ముందు వెనక ఆలోచన చేసుకుని అరే క్రైస్తవులు ఈయన గురించి మాట్లాడుతున్నారా మాట్లాడరా అన్న విచక్షణ లేకుండా పోయింది వీడికి. ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఆ యొక్క నా ఛానల్లో లింక్ ఉంది, కొంచెం వాస్తవాల చరిత్రపూర్వకంగా కూడా చాలా విషయాలు అందులో చెప్పడం జరిగింది, మీరందరూ చూడండి, చాలా విషయాలు అందులో నేను తెలుసుకున్నాను. చరిత్రను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశారు వీళ్ళంతా, పూలే గారు బయటకు తీశారు వాస్తవాలని, ఆ తర్వాత అంబేద్కర్ గారు ఆయన పుస్తకాల్లో కూడా రాశారు ఈ వాస్తవాలని, ఆ తర్వాత కాంశీరామ్ అనే వ్యక్తిని బహుజన సమాజ్ పార్టీ అతను వీటన్నిటిని గురించి, శివాజీ గారి గురించి, అంబేద్కర్ గారి గురించి, ఈ యొక్క రచనల గురించి, పూలే గారి గురించి ఆయన ప్రచారం చేసేవారు. ఎవరు, కాంశీరామ్ గారు, ఈయన్ని చంపించేశారు ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గోండాగాళ్ళు, ఈ యొక్క మత్తోన్మాదులు వీళ్ళే చంపించేశారు. ఆయన తర్వాత అడ్రస్ లేడు, ఎందుకని చంపించేశారు, సాక్ష్యాధారాలు మనం చూపించడం కష్టం కానీ ఆయన ప్రచారం చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా ఈ గోండాగాళ్ళకి, కాషాయ గోండాగాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నాడు వీడు, ఎవడో ఈ కరుణాకర్ గాడు, వీడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడడం మరి ఎంత ఫన్నీగా ఉంటుందో మీరు ఆలోచించేయండి. మనుధర్మశాస్త్రాన్ని ప్రోత్సహిస్తూ, మనువాదాన్ని ప్రోత్సహిస్తూ వీడు వీళ్ళ తొట్టి గ్యాంగ్ బ్యాచ్ వాళ్ళు పోస్టులు పెడతారు, ఇంక మీకు తెలిసిందే. వీడి వెనక ఉన్న పార్టీలే కానీ, స్వామీజీలే కానీ, వీళ్ళంతా తొట్టి గ్యాంగ్ వ్యవహారాలన్నీ కూడా మనుధర్మశాస్త్రానికి సపోర్టు, మనువాదానికి సపోర్టు. మరి అదే మనుధర్మశాస్త్రాన్ని డిసెంబర్ 25వ తేదీన కాల్చివేసిన సంగతి ఎందుకు చెప్పడం లేదురా కరోనాకర్గా, అరే సిగ్గులేని సన్నాసి, మీ స్వామీజీలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినవి అండి, ముఖ్యంగా మనుధర్మశాస్త్రానికి ఆయన వ్యతిరేకంగా మాట్లాడినవి ఎందుకు నువ్వు చెప్పుకోవడం లేదు, ఆయన గురించి ఎందుకు వీడియో చేయడం లేదు. పూలే గారు
ఆయన ఏ ఏ నినాదాలు చేశారు, ముఖ్యంగా శివాజీ గారి గురించి ఏం ప్రచారం చేశారు. శివాజీ గారి గురించి ఈరోజు మనకు తెలిసింది అంటే కేవలము చాలా మట్టుకు 80-90% కూడా ఆర్ఎస్ఎస్ యొక్క మరువాదాన్ని ప్రోత్సహించే ఈ గోండాగాళ్ళు క్రియేట్ చేసిన హిస్టరీయే. వాస్తవాలన్నింటినీ కూడా కనుమరుగు చేశారు. ఆయన సమాధిని కూడా కనుమరుగు చేసిన తర్వాత పూలే గారికి దాన్ని బయట తీసుకొచ్చింది, జయంతులు చేసింది బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు. మరి బహుజనుల గురించి మీరు సపోర్ట్ చేయాలప్పుడు ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోండి శివాజీ గారి యొక్క మరణం ఏ విధంగా జరిగింది అనేది, ఆయన ఆయన ఏ విధంగా అవమానాలు అనుభవించాడు అనేది, కేవలము ఈ యొక్క మతోన్మాదులు చేసే ఈ కుట్ర వల్ల ఆయన చనిపోయాడు అనేది, ఆయనకు ప్రతి ఒక్క అవమానం కూడా కేవలం ఆయన క్షూద్రుడు అనే విషయం వలన ఆయన ఎంత అవమాన పడ్డాడు అనే విషయం కూడా మీరు అందరూ తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను, థ్యాంక్ యూ సో మచ్. సో మరలా ఈసారి ఖచ్చితంగా మంచి లైవ్ చేద్దాం అనుకుంటున్నా, దాన్ని సబ్జెక్ట్ తీసుకొని అందరూ ప్రార్థన చేయండి. శివాజీ గారి యొక్క జయంతి అందరికీ శుభాకాంక్షలు. శివాజీ గారు ఏ విషయానికి భయపడనట్టుగా మనం కూడా భయపడకుండా మన దేశ ప్రజలకి సత్యాన్ని ప్రకటిద్దాం, వాస్తవాలను తెలియచేద్దాం. అడ్డగాడిదలు చాలామంది వచ్చినప్పటికీ మనం దేనికి భయపడకుండా ఖచ్చితంగా తెలిసిన విషయాన్ని షేర్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఖచ్చితంగా షేర్ చేయడం నేర్చుకోండి. అఫ్కోర్స్ అందరికీ ఉంటుంది, ఒకవేళ అలవాటు లేని వాళ్ళకి షేర్ చేయడం నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే నిజం తెలిసి కూడా షేర్ చేయకపోతే అది కూడా తప్పే, అది షేర్ చేయాలి. ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో నిజాన్ని షేర్ చేయండి. మనము మంచి వాక్యాన్ని షేర్ చేసినట్టే అసత్య ప్రచారాన్ని కూడా మనం అది తెలుసుకొని దానికి కౌంటర్ పెట్టినప్పుడు అది ఎవరైనా సరే, మన సహోదరులు చాలామంది పోస్టులు పెడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు, అవన్నీ కూడా షేర్ చేయండి. ఏదైనా సరే వీడియోని పూర్తిగా చూడండి, పూర్తిగా ఏ వీడియో కూడా చూడకుండా మాట్లాడొద్దు. దయచేసి సగం సగం జ్ఞానంతో నింపబడవద్దు. పరలోక సంబంధమైన జ్ఞానం అందరికీ సంపూర్ణంగా ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నట్టే ఈ లోక సంబంధమైన అనేకమైన విషయాలు సగం నాలెడ్జ్ కలిగిన ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, శివాజీ గారి గురించి మనకు ఎంతమంది తెలుసు కాబట్టి ప్రతిసారి శివాజీ గారి గురించి జయంతి రోజు వర్ధంతి రోజు మనం మాట్లాడాలి, వాస్తవాలను మాట్లాడాలి. ఆయన గురించి ఏదైతే ఆర్ఎస్ఎస్ గుండాగాళ్ళు దాచిపెట్టేశారో, చరిత్రను మార్చేశారో, వాటన్నిటిని కూడా మనం ప్రచారం చేయాలి. సువార్త ప్రచారంతో పాటు మనం కూడా ఈ యొక్క నిజాన్ని పూడ్చిపెట్టిన వాస్తవాలను తవ్వి తీసిన వాటన్నిటిని కూడా మనం ప్రచారం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా మీకు మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.